హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీన్ని ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు. ఇది మనకి ఈజీగా సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది, బట్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగోనో తెలుసుకుందాం. దీనికి మనము మామిడికాయలు తీసుకోవాలి, పచ్చి మామిడికాయలు అండి. ఈ విధంగా మంచిగా గ్రీన్ కలర్లో ఉండాలి. మనం పట్టుకుంటే మెత్తగా అస్సలు ఉండకూడదు, మంచిగా గట్టిగా ఉండాలి. మళ్ళీ పుల్లటివి తీసుకోండి, పుల్లటివి మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా చెక్కు తీసేసేయండి. నైఫ్తో అయినా చెక్కు తీసేసేయండి, లేకపోతే మనకు పీలర్ ఉంటుంది కదా, పీలర్తో అయినా మంచిగా చెక్కు తీసేసేయండి. మామిడికాయ పొట్టు మొత్తం తీసేసేయండి. చూడండి, నేను ఒక 4 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని ఆ విధంగా చెక్కు మొత్తం తీసేసి చూపిస్తున్నాను. వాటిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ఆ విధంగా చిన్న లేయర్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. మనకి షేప్ అనేది ఏమీ అవసరం లేదు, కానీ బాగా సన్నగా కట్ చేసేసుకోండి. లావుగా కట్ చేసుకోకండి. లావు కట్ చేసుకుంటే మనకు ఎండలో ఆరబెట్టినప్పుడు అవి ఆరవు. సన్నవి అయితే త్వరగా మనకి ఎండిపోతాయి, లావి అయితే చాలా టైం పడుతుంది. సన్నపి ఒక 2-3 రోజులల్లో ఎండిపోతాయి, కానీ లావుగా కట్ చేసుకుంటే మనకు అది 5-6 డేస్ టైం పడుతుంది. అందుకే సన్నగా అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఆ విధంగా సన్నగా కట్ చేసుకోండి. చూడండి, నేను అన్నిటినీ ఆ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఆ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటికి నేను ఆరబెట్టడానికి మనకు రైస్ కవర్స్ ఉంటాయి కదా, రైస్ బ్యాగ్ కవర్స్, దాని మీద ఆరబెట్టుకుంటున్నాను. ఆ విధంగా ఎండలో ఆరబెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు ఎండిపోవడానికి నాకు 3-4 డేస్ టైం పట్టింది. ఎండను బట్టి ఆరిపోతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి త్వరగానే ఎండిపోతాయండి. ఈ విధంగా నాకు ఎండిపోయాయి చూడండి. మనకు అవి ఎండిపోయిన తర్వాత ఎలా తెలుస్తుందంటే, ముట్టుకుంటేనే ఇలా సౌండ్ వస్తుంది. అండ్ మీరు ఒకసారి ఇలా కట్ చేసి చూడండి, ఏ విధంగా స్మాష్ అయిపోతున్నాయో చూడండి. ఆ విధంగా కట్ అయిపోతాయి. సో అయితే మనకు ఆరిపోయినట్టు. వీటిని మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేయకుండా ఒకసారి అయితే రోట్లో వేసుకొని కొద్దిగా దంచుకోండి. మిక్సీ మీద ఓవర్లోడ్ పడకుండా నేనైతే కొద్దిగా దంచుకున్నానండి. దంచుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా అయితే పౌడర్ చేసుకోవాలి. చూడండి, నేను ఆ విధంగా కొద్దిగా చిన్నగా దంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఒకటేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మీరు మిక్సీ చేసుకోండి, ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఈ ఆమ్చూర్ పౌడర్ని చాలా రెసిపీస్లో యూజ్ చేయొచ్చు. ఈ ఆమ్చూర్ పౌడర్ని పప్పుల్లో, పానీపూరిల్లో, చింతపండు యూజ్ చేయకుండా అన్ని రెసిపీల్లో ఈ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చండి. చూడండి, నేను ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే జల్లించుకోండి. నాకు ఫైన్గా పౌడర్ అయిపోయింది కాబట్టి నేను జల్లించుకోవట్లేదు. ఈ ఆమ్చూర్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తారు కదా వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.